శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. ఈ మంగళగౌరి వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆచరిస్తారు. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. పార్వతీదేవిని ఆ రోజు పూజిస్తారు, తమ కోరికలు నెరవేరాలి అని. వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కూడా ఈ వ్రతం చేస్తే పొందుతారు. మంగళగౌరి వ్రతం రోజున ద్విపుష్కర యోగ శుభముహూర్తం జూలై 23వ తేదీ ఉదయం 5:38 ప్రారంభమై 10:23 ముగుస్తుంది. ఆ సమయంలో అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 నుండి 12:55 వరకు ఉంటుంది. మధ్యాహ్నం అయితే 2:44 నుంచి 3:39 వరకు విజయ ముహూర్తం ఉంది. ఈ 3 యోగాలలో గౌరీదేవిని పూజించడం చాలా శుభప్రదం. ఆ రోజు వివాహిత స్త్రీలకు వివాహ గాజులను ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. పసుపు కుంకుమలను అందించడం వల్ల భర్తకొచ్చే ప్రతి సంక్షోభం తొలగిపోయి భర్త ఆయుష్ పెరుగుతుంది. భర్త ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే కూడా నయమవుతుంది. అకాల మరణం తొలగి దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఆ రోజున కాటుకను కూడా దానంగా ఇవ్వండి. కాటుక చెడు దృష్టి నుండి బయటపడటానికి లేదా ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి పరిగణించబడుతుంది. మంగళగౌరి వ్రతం రోజున కాటుకును దానం చేయడం ద్వారా వైవాహిక జీవితంపై పడిన చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. మంగళగౌరి వ్రతం సందర్భంగా శివుడు, గౌరీదేవికి, హనుమంతుడికి బెల్లం సమర్పించండి. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో తెల్ల ఆవుకి బెల్లం కలిపి తినిపించండి. ఈ పరిహారంతో వివాహంలో కొన్ని అడ్డంకుల నుంచి కూడా పెళ్లికాని అమ్మాయిలు ఉపశమనం పొందుతారు. ఇక వివాహమైన వారికి బంధంలో ప్రేమ పెరుగుతుంది. అవివాహితులకు త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. కుజదోషంతో బాధపడుతున్న యువతులకు వివాహం కుదిరే అవకాశం ఉంటుంది.